ఎఫ్ఎంసి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ధ్యాన అనుభవాలను మనతో పంచుకోవడానికి అట్లాంటా నుంచి శీతల్ గారు వచ్చారు. శీతల్ గారు మన పిరమిడ్ మెడిటేటర్, ఎప్పటి నుంచో ధ్యానం చేస్తున్నారు. నమస్తే మేడం. నమస్కారం మేడం. అట్లాంటాలో ధ్యానం చేయడంతో పాటు ధ్యాన ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. ధ్యాన జగత్లో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మనం శీతల్ మేడం గారి గురించి తెలుసుకుందాం. వారి ఆధ్యాత్మిక అనుభవాలను పిరమిడ్ టీవీతో పంచుకోవడానికి మేడం గారు వచ్చారు మన స్టూడియోకి. మేడం గారితో అనుభవాలు పంచుకుందాం. మేడం, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ ఊరు ఏంటి, ఇండియాలో ఎక్కడ? నమస్తే ప్రేక్షకులందరికీ, నమస్కారం. నా పేరు శీతల్, మేము అట్లాంటాలో ఉంటాము. మాది ఇండియాలో ప్రాపర్ వచ్చేసి కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోరుట్లానే చిన్న టౌన్ నుండి ఉన్నాను నేను. సో 2000 ఇయర్లో నేను అమెరికాకి వెళ్ళాను. 2010లో మెడిటేషన్లోకి రావడం జరిగింది. నాకు మెడిటేషన్ నేర్పించింది అనిలా గార్లా అనేసి చెన్నై మాస్టర్, తను నేర్పించారు. ఇంకా అప్పటి నుండి మెడిటేషన్ చేయాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మేడం? పూజలు చాలా చేసేదాన్ని. సంథింగ్ లైక్ యూనో, అది నాకు ఎప్పటి నుండి ఉండేదాన్ని, ఏదో సూపర్ పవర్ ఉంటుంది అంతా నడిపించేది. దాన్ని తెలుసుకోవాలన్న తపన చాలా ఉండేది అన్నట్టు. బట్ ఐ యూస్ టు ఫీల్ గుడ్ వెన్ ఐ డూ పూజ అండ్ ఆల్. అండ్ తను మెడిటేషన్ నేర్పించాక ఇంకా నాకు అది పాయింట్ అనేది క్లియర్గా అర్థమైపోయింది అన్నట్టు. పూజలు కాదు, పూజల కన్నా మెడిటేషన్ బాగుంది. అది పూజలకు ఇచ్చే ఆనందాన్ని ఏదైతే అనుభవిస్తున్నానో అది మెడిటేషన్లోకి వచ్చాక 100%కి పెరిగింది అది ఆనందం. అంటే పూజలో కన్నా మెడిటేషన్లో ఎక్కువ ఆనందం వచ్చింది అంత. అప్పటి నుంచి మెడిటేషన్ కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, మొదట్లో మెడిటేషన్లో ఎలా అనిపించేది మీకు, అనుభవాలు కానీ ఏంటి? ఫస్ట్ చేసినప్పుడు 40 డేస్ చేశాను సార్. ఫస్ట్ అనుభవం వచ్చేసి చాలా గొప్ప అనుభవం సార్. 20 రోజులైంది మెడిటేషన్ స్టార్ట్ చేసేసి. అప్పటికి నాకు పత్రి సార్ అంటే ఎవరో తెలియదు. నేను అమెరికాలో ఉన్నాను కాబట్టి పత్రి సార్ అంటే ఎవరో తెలియదు. కాకపోతే తెలుసు తన గురించి, నాకు తను మెడిటేషన్ నేర్పిస్తారు అన్నమాట తెలుసు. సో 20th డే రోజు మెడిటేషన్లోకి వచ్చినాను. నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. ముందు కూడా నేను తనతోటి చాలా కాంటాక్ట్లో ఉండేదాన్ని. అంటే గుడిలో వెళ్ళినప్పుడు ఐ యూస్ టు ట్రీట్ హిమ్ లైక్ ఏ ఫ్రెండ్ అండ్ ఐ యూస్ టు హ్యావ్ ఏ కాన్వర్సేషన్ విత్. సో మెడిటేషన్లో కూర్చున్నాక సడన్లీ సాయిబాబా వచ్చి నా పక్కన కూర్చున్నారన్నట్టు. కూర్చొని తను లైట్స్ వేస్తున్నారు నా మీద, కళ్ళ నుండి లైట్లు వేస్తున్నారు అన్నట్టు. వేస్తే అదేంటి సాయిబాబా పక్కన రావడం ఏంటి, నాకు ఇవ్వడం ఏంటి అనేసి అనుకునే లోపలే సాయిబాబా పత్రిసారిగా మారిపోయారు. సో పత్రిసారి ఏంటి వచ్చారు, అదేంటి సాయిబాబా పత్రిసారి లాగా మారిపోయారు, మళ్ళీ పత్రిసారి మళ్ళీ సాయిబాబా లాగా మారిపోయారు. తర్వాత కళ్ళు తెరిచాను. తెరిచిన తర్వాత నాకు ఎప్పుడు పూజ చేసినా ఎప్పుడు సాయిబాబా ఏం కనిపించలేదు. అలాంటిది ధ్యానంలో కూర్చోక సాయిబాబా కనిపించినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు తెలుసుకున్నది ఏంటంటే లివింగ్ మాస్టర్ పత్రిసార్, ఇంకా తను చెప్పినట్టు నేను చేస్తే ఇంకా నేను నా పాత్ని రీచ్ అవుతాను అని సాధ్యమైతే ఇంకా అప్పటి నుండి నేను బేసికల్లీ మీరు సాయిబాబాకి ఎక్కువ పూజలు చేశారు. సాయిబాబాకి మీరు చాలామంది నిజంగా పిరమిడ్ సొసైటీలో చాలామంది సాయిబాబా భక్తులుగా ఉండి ఇట్లా పిరమిడ్ మెడిటేషన్కి అట్లా వస్తుంటారు. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సాయిబాబా అండ్ పత్రిజీ, మీరు ఏమనుకుంటారు? అంటే అదే తన మనల్ని మనం తెలుసుకోవడం, సింప్లిసిటీ ఒకటి. ఓకే, అందరిలో మనము కలిసి ఉండడము, అందరికీ మనం సేవ చేయడము. ఓకే, మనకు తెలిసిన మంచి చెప్పడం అంటే అది సేమ్ సాయిబాబాలో అన్ని పత్రిసార్లో కనిపించాయి. అందరికీ చేసి పెట్టడము, అందరికీ ధ్యానం చెప్పడం. అందరికీ వంట చేసి పెడతారు, వచ్చిన వాళ్ళకి ధ్యానంలో కూర్చోబెట్టడం. అట్లా మీకు సాయిబాబాకి దగ్గరగా అనిపించారు, దాంతో ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అయ్యారు. పత్రిసారి మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూశారు, కలిశారు, కలిసినప్పుడు మీకు ఏం సంభాషణ జరిగాయి, ఏంటి? 2012లో పత్రిసారి అట్లాంటా వచ్చారు. సో ఇంకా అప్పుడు నాకు చాలా ఎంగ్జైటీ ఉండే అన్నట్టు. పత్రిసారిని చూడాలి, ఇంత గ్రేట్ వర్క్ చేస్తున్నారు కదా, చూడాలి అన్న భావనతోటి ఉండే అన్నట్టు. సో అట్లాంటా ఎయిర్పోర్ట్కి పికప్ చేసుకోవడానికి వెళ్ళామన్నట్టు. సార్ ఎవరో తెలియదు నాకు. కాకపోతే సార్ని ఫస్ట్ టైం చూడగానే ఐ వాజ్ లిటరల్లీ క్రయింగ్. ఓకే, అంటే చూసి అంటే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళగానే ఇంకా నాకు తెలిసి నేను కళ్ళ నుండి నీళ్లు తీసుకొచ్చుకున్నా అయితే కాదు, బట్ నా అంతరాత్మ నుండి అలా వచ్చిన చాలా చాలా హ్యాపీ అనిపించింది సార్ని చూసేసి. ఇంకా దట్స్ ఇట్, ఐ ఫౌండ్ మై
ఓకే థింగ్ అనేసి ఫస్ట్ విజిట్లోనే అలా అనిపించింది అనిపించింది అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత మన ఫాదర్ను మదర్ను చూస్తే ఎగ్జాక్ట్లీ ఇంకా నాకు కావాల్సింది నాకు దొరికిపోయింది అనేసి ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్ దొరికింది అన్నది నాకు అర్థమైపోయింది. అదేలేండి. ఇంకా సార్ తోటి ఒక 3 డేస్ అక్కడ అట్లాంటాలో చాలా హ్యాపీగా స్పెండ్ చేశాము. ట్రావెల్ చేశాము క్లాసెస్ అరేంజ్ చేయించాము. చాలా మెడిటేషన్స్ బ్రేక్ చేశాము. చాలా క్లాసెస్ చేయించాము అక్కడ అట్లాంటాలో. ఫస్ట్ విజిట్లో ఏం నేర్చుకున్నారు మీరు ఆయనతో? ఫస్ట్ విజిట్లో గురువు అంటే ఏమో అనుకుంటాం కదా మనము. సో అసలుకి సార్ ఒక గురువు ఒక ఇంత ఫ్రెండ్లీగా ఎలా ఉంటారు అనేది చాలా ఆశ్చర్యం కలిగించింది. తను ఇంకా ఒక క్లోజ్ ఫ్రెండ్తో ఎలా ఉంటారో అలా ఉండడము, కలిసి వంట చేసుకోవడము, కలిసి తినడము, కలిసి ఏదైనా షేర్ చేసుకోవడం, మాటలు వినడము, తను చెప్పింది మేము వినడం, అదే మేము చెప్పింది కూడా తను అంత శ్రద్ధగా వినడం చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా చాలా సింప్లిసిటీ, చాలా గ్రేట్. అంటే ఫ్రెండ్లీ గురువు అంటారు. ఫ్రెండ్లీ గురువు, ఫ్రెండ్లీ గురువు. 1 ఇయర్ నుండి 1000 ఇయర్ వరకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్రెండ్ ఇస్ పత్రి సార్. పత్రి సార్ గురువా ఫ్రెండా? పత్రి సార్ ఫ్రెండ్, గురువు, రెండు కూడా. నేర్చుకోవాల్సినప్పుడు గురువు, పంచుకోవాల్సినప్పుడు ఫ్రెండ్. నేర్చుకోవాల్సినప్పుడు గురువు, పంచుకోవాల్సిన షేరింగ్ అన్నప్పుడు ఫ్రెండ్. బాగుంది. మొత్తం పత్రి సార్ లోపల రెండు అన్నమాట. రెండు రెండు చూస్తారు, ఫ్రెండ్ గురువు. గురువు సిచ్యువేషన్ అకార్డింగ్. సరే, మెడిటేషన్ మీ ప్రయాణం మొదలైంది మీకు ఇంతకుముందు అంటే ఏం క్లారిటీ వచ్చింది మెడిటేషన్ తర్వాత? ఏం డెవలప్మెంట్ వచ్చింది మీ లైఫ్లో ఆఫ్టర్ మెడిటేషన్ అండ్ బిఫోర్ మెడిటేషన్? బిఫోర్ మెడిటేషన్ అంటే ఇంకా అందరిలాగానే పుట్టాము, పెరిగాము, పెళ్ళిళ్ళు, పిల్లలు, తర్వాత ఇంకా రెగ్యులర్ డే టు డే రొటీన్ స్టఫ్కి మూవ్ అయిపోయాము. తర్వాత మెడిటేషన్లోకి వచ్చినాక క్లారిటీ ఏంటంటే ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము, అసలుకే మనము ఎందుకు ఇలా కనెక్ట్ అయ్యాము, వీళ్ళనే ఎందుకు ఫ్యామిలీ మెంబర్స్గా చూస్ చేసుకున్నాము, ఎందుకు ఇదే ఫ్రెండ్స్ ఉన్నారు, ఎందుకే మనకి సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయనేది చాలా క్లారిటీ వచ్చేసి. క్లారిటీ మెడిటేషన్ తర్వాత క్లారిటీ అంటే మెడిటేషన్ ముందు క్లారిటీ లేదు లైఫ్ పైన? క్లారిటీ లేదు. ఇట్ వాస్ గోయింగ్ పోతుందంటే పోతుంది, కానీ వచ్చాక క్లారిటీ అండ్ లైఫ్ మీద గ్రిప్ కూడా వచ్చింది. లైఫ్ మీద గ్రిప్, క్లారిటీ, క్లియర్ విజన్ వచ్చింది. క్లియర్ విజన్ వచ్చింది. అది తెలుసుకున్నది ఏంటంటే వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. సో అది తెలుసుకున్నాక ఎవ్రీ టైం మనం అవేర్లో ఉండేసి మనం ఏదైతే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నామో అవే మైండ్లోకి తీసుకొచ్చేసేసి ఏదైతే వద్దనుకున్నామో అవి ఆపేయడం జరిగిపోయింది. ఇంతకుముందు ఏది తెలియకుండా అన్నీ ఇన్వైట్ చేసేవాళ్ళం కదా, నాము వీ పుట్ ఎ బిగ్ ఫిల్టర్ వాట్ టు ఇన్వైట్, వాట్ టు స్టాప్ అవుట్ సైడ్. అది గొప్పగా తెలిసింది మెడిటేషన్ తర్వాత. మెడిటేషన్ తర్వాత లైఫ్లో క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చింది. ఎందుకు జరిగిపోయినది ఇదంతా, దాని మీద క్లారిటీ వచ్చింది. అవును. ఇక మీద ఎలా జరగాలంటే ఎలా ఉండాలి అనేది కూడా క్లారిటీ, అనేది కూడా క్లారిటీ వచ్చింది. మీ పర్పస్ తెలుసుకున్నారా? పర్పస్ తెలుసుకున్నాను సార్. ఏం తెలుసుకున్నాను అన్నమాట? పర్పస్ అనేది నాకు, నేను తెలుసుకున్న పర్పస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఆనందంగా జీవించడానికి వచ్చాం భూమి మీదకి అని తెలుసుకున్నాను. అందరూ ఆనందంగా జీవించాలంటే అందరూ వర్క్ చేయాలి ఆనందం కోసం, ఒకరినొకరు సహాయం చేసుకోవాలి. నేను ఒక్కదాన్ని రీచ్ కావాలని తెలిసింది. నాతో పాటు అందరు వెళ్తేనే నేను హ్యాపీ అని తెలుసుకున్నాను. సో నేను మెడిటేషన్ చేయడమే కాదు, అందరూ మెడిటేషన్ చేయాలి. అందరి మైండ్ ఒకలాగా ఉంటేనే మన గ్రూప్ కాన్షియస్నెస్ ఒకటిలాగా ఉంటుంది. మనము అంతా వసుదైక కుటుంబం, వసుదైక కుటుంబం రియలైజ్డ్ రియలైజ్డ్ సార్ త్రూ మెడిటేషన్. అవును సార్. అంతేగా? అవును సార్. వసుదైక కుటుంబం కోసం వి హావ్ టు వర్క్ అన్నది, వి హావ్ టు వర్క్ టుగెదర్ అన్నది క్లారిటీ వచ్చింది. అవును సార్. తర్వాత మీరు మెడిటేషన్ చెప్పడం స్టార్ట్ చేశారా? అవును సార్. ఎప్పటి నుంచి? 2011 నుండి స్టార్ట్ చేసాం సార్. అట్లాంటాలో మెడిటేషన్ సెంటర్ స్టార్ట్ చేశాము. దానికి పత్రి మేడం వచ్చారు, సెంటర్ ఇనాగ్రేషన్ చేశారు. పత్రి సార్ వచ్చేసి నిర్వాణ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అని పేరు ఇచ్చారు. ఎక్కడ? అట్లాంటా. అట్లాంటాలో జాన్స్ క్రీక్ సిటీలో ఉంది. సో ఎవ్రీ వెన్స్డే ఈవినింగ్స్ మా మెడిటేషన్స్ ఉంటాయి సార్. సో ఎనీ బడీ కెన్ కమ్ సిట్ అండ్ మెడిటేట్ అండ్ గో. తర్వాత నాలెడ్జ్ షేరింగ్, ఎక్స్పీరియన్స్ షేరింగ్స్. అండ్ అట్లాంటాలో
ఎవ్రీ ఫుల్ మూన్ డేస్కి అండ్ ఎవ్రీ స్పెషల్ ఈవెంట్స్కి వీ క్రియేట్ వర్క్ షాప్స్ దే, ఫుల్ డే వర్క్ షాప్స్. ఓకే, ఎలా వస్తారు జనా, ఎంత రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ చాలా బాగుంది సార్, పీపుల్ ఆర్ వెయిటింగ్ దేర్, ఇట్లాంటి దానికోసం చాలా ఎదురు చూస్తున్నారు. అండ్ అందరికీ నచ్చింది ఏంటంటే చాలా సింపుల్ మెడిటేషన్ ఇది, ఆనాపానసతి మెడిటేషన్ ఏదైతే పత్రిసార్ నేర్పిస్తున్నారో అది చాలా ఈజీ మెడిటేషన్ అనేసి చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తుంది. అంటే ఇండియన్సే వస్తారా లేకపోతే? లేదు సార్, అందరూ వస్తారు, ఇండియన్స్, అమెరికన్స్, స్పానిష్ వాళ్ళు ఉన్నారు అక్కడ, కొరియన్స్ ఉన్నారు, అందరూ వస్తారు, అందరూ వస్తారు. నాట్ ఓన్లీ ఇండియన్ కమ్యూనిటీ, ఇట్స్ ఆల్ ఫర్ అందరి కోసం. అవును సార్, అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఎందుకు అంటే పిరమిడ్ మెడిటేషన్ కి ఎందుకు అంత తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు? ఏమన్నా అంటే మీ ఫీలింగ్ ఏంటి, ఎందుకు అందరు తొందరగా పిరమిడ్ మెడిటేషన్ అట్రాక్ట్ అవుతున్నారు? ఎందుకంటే ఇందులో ఒకటి సూక్ష్మంలోనే మోక్షం అని మనం తెలుసుకున్నాం కదా సార్, అది కూడా వాళ్ళు మనం ఇమ్మీడియట్లీ చెప్పగానే, ఒకసారి మెడిటేషన్లో కూర్చోగానే వాళ్ళకి అర్థమైపోతుంది ఇంత సింపుల్లోనే మ్యాజిక్ ఉంది అనేది. సో ఇంకా డెఫినెట్లీ ఏదైతే సింపుల్లో అదే అందరికి నచ్చుతుంది కదా సార్, సో దానికి చాలా అట్రాక్ట్. అయితే చాలామంది ఏమంటారంటే యుఎస్లో అంటే రూల్స్ అనేవి స్ట్రిక్ట్గా ఉంటాయి, ఇండియాలో చేసినట్టు అంత సింపుల్గా ధ్యాన ప్రచారం చేయలేము, అవును, కొంత అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి, ఎలా చేస్తున్నారు ఇవన్నీ? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడైనా ఉంటాయి సార్, అండ్ మళ్ళీ అందులో కూడా మన థాట్ పవర్ యూజ్ చేసుకొని మనం ముందరికి వెళ్ళడమే. మేము చేయాల్సిందల్లా ధ్యాన ప్రచారం చేస్తున్నాము, మాకు ఇంతవరకు ఇంకా ఎప్పుడు ఎక్కడ ఎక్కువ రెస్పాన్సే చూసాం కానీ తక్కువ రెస్పాన్స్ ఎప్పుడు చూడలేదు. జనరల్గా ఏంటంటే నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వేరే ఫారెన్కి వెళ్ళి జాబ్ చేస్తుంటే ఓన్లీ న్యాచురల్గా వెళ్ళేది డబ్బు సంపాదన కోసమే వెళ్తారు ఎవరైనా, కాబట్టి ప్రతి రూపాయిని మిగిలించుకుందాం అన్న కాన్సెప్ట్లోనే వెళ్తారు, దాన్ని తప్ప డీవియేట్ అవ్వరు. అవును. మరి మీరు టైం స్పెండ్ చేస్తున్నా, మీ హస్బెండ్ ఏమన్నారా మీరు టైం స్పెండ్ చేసి తిరుగుతూ ఉండి అటు ఇటు తిరుగుతూ ఉండి? లేదండి, ఎందుకంటే నాకు మా హస్బెండ్ గారు చాలా పెద్ద సపోర్ట్. ఫస్ట్లో నేను మెడిటేషన్కి వచ్చాను 2010లో వచ్చాను, 2010లో వచ్చాక తను ఆన్ అండ్ ఆఫ్ మెడిటేషన్ చేస్తారు. 2011లో మా ఫ్యామిలీ మొత్తం వెజిటేరియన్ ఫ్యామిలీ అయ్యారు. తను నాలాగా అంత సీరియస్గా స్ట్రిక్ట్గా చేయకపోయినా కానీ తను నాలో మార్పు చూశారు కదా, సో ఆ మార్పు తనకు చాలా గొప్పగా నచ్చింది. ఆ థాట్ పవరే కానీ, మన ఇంటెన్షన్సే కానీ, వే ఆఫ్ బిహేవింగే కానీ, ఫ్యామిలీ మెయింటెనెన్సే కానీ అన్నీ తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత 2-3 ఇయర్స్ తర్వాత దెన్ హీ ఆల్సో రియలైజ్ రైట్, దిస్ ఇస్ ఇట్ అనేసి. ఓకే. సో తను ఎవ్రీ టైం నాకు చాలా సపోర్ట్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఏం చేయాలన్నా కానీ హీఈస్ అ బిగ్ సపోర్ట్ ఫర్ మీ. తను మీ హస్బెండ్ సహకారంతో ఇంకా ఎక్కువ చేయగలుగుతున్నాను. వాళ్ళు నాకు ఇద్దరు పిల్లలు, మా అబ్బాయి వచ్చేసి 17 ఇయర్స్ అండ్ అమ్మాయి వచ్చేసి 14 ఇయర్స్. ఓకే. అబ్బాయి అమ్మాయి ఇద్దరు ధ్యానం చేస్తారు. ఇద్దరు వెజిటేరియన్స్ అయ్యారా? ఇద్దరు వెజిటేరియన్స్ అయ్యారు సార్. ఓకే. అందరు వెజిటేరియన్స్, శాకాహారులు. ఓకే. అంటే చాలామందికి ఇంకొక అపోహ కూడా ఉంటుంది, ఎక్కడైనా వేరే కంట్రీలో ఉంటే అంత నాన్ వెజ్ దొరుకుతుంది, వెజిటేరియన్ ఫుడ్ తక్కువ దొరుకుతుంది, బయటకు వెళ్ళి తినడానికి ప్రాబ్లం, అట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఏం లేదు సార్, అంటే ఫస్ట్లో మనకు ఉంటుంది ఎందుకంటే మనకు అలవాటు లేదు, వెజిటేరియన్ ఆప్షన్స్ ఎలా చూస్ చేసుకోవాలి అలవాటు లేదు కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ 1-2 మంత్స్ మీకు అది తెలుసుకోవడంలో టైం పడుతుంది. వన్స్ తెలుసుకున్నాక నిజంగా చెప్పాలంటే అసలుకి ఎప్పటి నుండో వెజిటేరియన్ ఆప్షన్ ఉంది అనేది మనం తెలుసుకుంటాం. రైట్ మేడం. అండ్ మీరు అందరికీ ధ్యానం నేర్పిస్తున్నారు కదా, అందరు చెప్తుంటారు కదా మేడం మీరు మెడిటేషన్ నేర్పించిన తర్వాత సంథింగ్ నేను ఇలా మారాను, బెస్ట్ అనుభవం ఏంటి అంటే మీరు మెడిటేషన్ నేర్పించిన వాళ్ళు మీరు చెప్పిన తర్వాత మీరు విని అబ్బా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది అనిపించిన ఒక అనుభవం చెప్పండి? అందులో నేను రెండు చెప్తానండి. అసలు రెండు చెప్పండి. ఒకటి, మా ఫ్రెండ్కి తనకి క్లీవ్లాండ్లో ఉంటారన్నట్టు, ఓకే, తనకి మెడిటేషన్ నేర్పించాను, ఎలా ఫోన్ ద్వారా నేర్పించాను. ఓకే. మన మెడిటేషన్ ఎంత సింపుల్ అంటే దేని ద్వారా కమ్యూనికేట్ కావచ్చు, మనకేం గురువులు దీక్షలు ఏం లేవు, ఏమీ లేవు కదా, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టు అని చెప్పడమే. కాకపోతే 40 డేస్ ఆమెతోటి చాలా టచ్లో ఉండి ఐ గైడెడ్ హర్, కావాల్సినప్పుడు తనది డౌట్ క్లియర్ చేస్తూ. తనకు సివియర్ ఆర్థరైటిస్, తను ఇంకా పని చేయలేదు, ఏమి చేయలేదు, బట్ తను మెడిటేషన్లోకి వచ్చాక ఒక 40 డేస్ తర్వాత షీ స్టార్టెడ్ హీలింగ్ హర్ సెల్ఫ్. ఓకే. తనకి ఎంత రిలాక్స్ ఇచ్చిందంటే అది, దానివల్ల తన ఫ్యామిలీ ఇష్యూస్ చాలా వరకు రిజాల్వ్ అయిపోయాయి. అంతే కదండి, ఇంట్లో లేడీకి నొప్పి ఉంది అంటే ఇల్లు ఎలా ఉంటుందో మీకు తెలుసు, తను హ్యాపీగా ఉండడం వల్ల చాలా చేంజెస్ వచ్చాయనేసి అదొకటి తెలిసింది. మీరు ఎలా ఫీల్ అయ్యారు?
చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఇంకా నాకు ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది అది. రైట్, అంటే ఒక నేను ఒక మనిషి ఫార్టీ లైఫ్ డేస్ నేను స్పెండ్ చేస్తే ఒక మనిషి ఇంతగా మారారంటే, ఇంకా నేను రోజుకు కొంత టైం స్పెండ్ చేసి ఇంకా ఒకళ్ళకి నేర్పిస్తే ఎలా ఉంటుంది అనేది నాకు తను చాలా మంచిగా ఎగ్జాంపుల్ ఇచ్చారు సార్. ఓకే. యా, ఇంకొక ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఆఫీస్లో నేను మెడిటేషన్ నేర్పిస్తాను సార్. మా లంచ్ టైంలో అందరూ వస్తారు, అందరికీ మెడిటేషన్ నేర్పిస్తాను అన్నట్టు. సో మా కొలీగ్ ఒక ఆయన ఉన్నారు సార్, ఎరిక్ అనేసి. తను చిన్నప్పటి నుండి అమెరికాలో, చిన్నప్పటి నుండి తను మెడిటేషన్ మీద బాగానే ఇంట్రెస్ట్, ఓకే, బుక్స్ అవి ఇవి బాగానే చదువుతారు. కాకపోతే ఏంటంటే చాలా ట్రై చేశారు, టీనేజ్కి వచ్చాక గివప్ చేసేసారు అన్నట్టు. బుక్స్ ఓకే, కూడా చాలా చదివేసి ఇంకా మెడిటేషన్ నా వల్ల కాదు అనేసి గివప్ చేసేసారు. ఓకే, చేసిన తర్వాత ఎందుకో మనకు తెలుస్తుంది కదా సార్, ఎవరు మనకి కనెక్షన్లో ఉన్నారు అనేది తెలిసిపోతుంది మెడిటేషన్లోకి వచ్చాక. సో నేను వాళ్ళ టీంలో జాయిన్ కావడము, మెడిటేషన్ స్టార్ట్ చేయడము. తనకి ఎప్పుడు చెప్పలేదు రండి అనేసి ఎప్పుడు చెప్పలేదు. కాకపోతే ఒకరోజు అడిగాను అన్నట్టు, ఒకసారి వచ్చి వెళ్ళండి అనేసి. అంటే అప్పుడు చెప్పాను, నేను చాలా ట్రై చేశాను, ఇట్స్ నాట్ మై పీస్ ఆఫ్ కేక్ అని చెప్పేశారు అన్నట్టు. సరే ఓకే, యూ జస్ట్ కమ్ ఫర్ మై సేక్, వి విల్ సీ ఫర్ అనేసి. అంటే తను వచ్చారు. వచ్చిన తర్వాత మనం గైడ్ చేస్తాం కదా, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస అనేసి. తనకు అప్పుడు అర్థమైంది సార్, తను ఇప్పుడు ఆల్మోస్ట్ 40-50 ఇయర్స్, తను ఆ రోజు మెడిటేషన్ సెషన్ అయ్యాక చెప్పారన్నట్టు, 40 ఇయర్స్ నేను ఎలా వేస్ట్ చేశాను, నేను మెడిటేషన్ అంటే నేను థాట్స్ అంతా పోగొట్టుకోవాలి, ఎంతసేపు థాట్స్ని పోగొట్టుకోవాలన్న కాన్సన్ట్రేషన్లోనే ఉన్నాను, కానీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి అనేది తెలియదు నాకు, ఇన్ని రోజులు ఎలా వేస్ట్ అయిపోయిందనేసి ఆయనకు చాలా హ్యాపీ అయిపోయి, ఇంకా అప్పటి నుండి హీ బికెమ్ ఏ సీరియస్ మెడిటేటర్ అండ్ హీ ఇన్వైటెడ్ సో మెనీ కొలీగ్స్ ఫర్ మెడిటేషన్ అండ్ హీ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా సార్, తను అక్కడ క్లాసెస్ కంటిన్యూ చేస్తున్నారు. మొత్తానికి కంటిన్యూటీ చేసాను, తయారు చేశారు. అవును అవును సార్. ఓకే, రైట్ మ్యామ్. వాట్ ఇస్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్, ఏం చేద్దాం అనుకుంటున్నారు? త్వరలో ఒక పిరమిడ్ మెడిటేషన్ అకాడమీని ఓపెన్ చేద్దామని సార్, అట్లాంటాలో. అవును సార్. సో దానికోసం ఆ పిరమిడ్ మాస్టర్స్ అందరం ట్రై చేస్తున్నాం అక్కడ, రైట్, ప్లేసెస్ చూడడము. సో అది మా డ్రీమ్ ప్రాజెక్ట్ సార్. డ్రీమ్ ప్రాజెక్ట్ అట్లా. అట్లాంటాలో అకాడమీ అంటే ఏం చేద్దాం దానిలో? అట్లాంటాలో అకాడమీ అంటే, అకాడమీ అంటే ఎడ్యుకేషన్ కదా సార్. సో మనదంతా స్పిరిచువల్ సైన్స్. సో మనము ఇప్పుడు ఇక్కడ అమెరికాలో ఏదైనా కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వైజ్గా నేర్పియాలనేది, ఒక కోర్స్ లాగా నేర్పియాలనేది కోరిక సార్. అందులో ధ్యానం నుండి స్టార్ట్ చేద్దాం. స్పిరిచువల్ సైన్స్ సంబంధించిన అకాడమీ అంటే స్పిరిచువల్ సైన్స్ స్కూల్ ఏజ్ నుంచి అందియాలి. అవును సార్. దాని మీద వర్క్ చేయాలని మీ డ్రీమ్ ప్రాజెక్ట్? యా, దాని మీద వర్క్ చేస్తున్నారు. వర్క్ చేస్తున్నాం సార్. సో పిరమిడ్ అకాడమీ రాగానే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా అక్కడ చేస్తాము. దానికి ముందుగానే మేము ఇక్కడంతా ప్రిపేర్ అవుతున్నాం సార్, అట్లా వర్క్ షాప్స్ అవి. బాగుంది. పిరమిడ్ టీవీ ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? పిరమిడ్ టీవీ ప్రేక్షకులందరికీ అసలుకి ఈ కాన్సెప్ట్ అనేది చాలా గొప్పది, అందరూ దీన్ని సహకరించాలని కోరుకుంటున్నాను. నాలాగే ఎంతోమంది మాస్టర్స్ వరల్డ్ వైడ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. సో ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన పిరమిడ్ టీవీకి నిజంగా నా ధన్యవాదాలు. ఇలాగే అందరూ కూడా, అందరినీ అందరూ ఈ టీవీతోటి కనెక్ట్ కావాలనేసి, ఇందులో ధ్యానము నేర్చుకోవాలనేసి, అందరి అనుభవాలు పంచుకోవాలనేసి కోరిక సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, మేడం. థ్యాంక్ యూ. మీ అంత వాల్యుబుల్ టైం ఇచ్చారు, స్టూడియోకి వచ్చారు, ఎక్స్పీరియన్స్ అన్ని పంచుకున్నారు. పిరమిడ్ టీవీ ప్రేక్షకులందరూ మీ ఎక్స్పీరియన్స్ విని ఇన్స్పైర్ అవుతారు, వాళ్ళు కూడా మెడిటేషన్ ప్రచారానికి ఇంకా వాళ్ళకి బలం వస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.